कार्यदर्शी वेंकटेश गत 13 रोजल निरवधिक सीआरओ मित्र दुबाक मंडला संबंधी वीआरओ मित्र नमस्कार पोराटम गौरव मुख्यमंत्री चंद्रशेखर राव गारु सेप्टेंबर 2020 अड़गे कंटे मुंदु वारी निंडु शासन सभलो समस्यल्नि गुर्तिंचि పరిష్కారం చేస్తానని చెప్పి సెప్టెంబర్ మాసం 2020 అంటే నేను శాసనసభ్యునిగా గెలిచిన దానికంటే ఒక 2 మంత్స్ బిఫోర్ నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు. ఊర్లలో వీఆర్ఓ అంటే రెవెన్యూ యంత్రాంగానికి ప్రజలకు మధ్యన ఒక బ్రిడ్జ్ లాంటాడు. ఒక వారది సచ్చినా బతికినా ధరణిలో రాయాలన్నా ఊర్లో జరిగిన ప్రతి సమస్యను రెవెన్యూ యంత్రాంగానికి అందజేస్తాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటోళ్ళు ఊర్లో జరిగిన ప్రతి సంఘటనకి బాధ్యత వహించాల్సింది ఎవరంటే వీఆర్ఓలు. వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అని చెప్పింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే వీఆర్ఓలు కూడా బాగా కష్టపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ 11వ పిఆర్ పే స్కేల్ ఏదైతే ఇవ్వబోతా ఉన్నామో ఆ 11వ స్కేల్ ఇస్తాం. వీఆర్ఓలు మన్నించాలి. 11వ పిఆర్సీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తా ఉన్నామో ఆ 11వ పిఆర్సీని వీఆర్ఓలందరికీ కూడా ఇస్తామని చెప్పింది. చాలా సంవత్సరాల నుంచి వీఆర్ఓ గా పనిచేస్తున్నటువంటి మిత్రుల జీతం 10,500 రూపాయలు జీతం వస్తూ ఉంది. దీంట్లో చాలా మంది ఎంఏలు పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు పీజీలు చదువుతున్నటువంటి వాళ్ళు కూడా వీఆర్ఓ గా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మామూలుగా ఊర్లలో వతన ప్రకారం వచ్చేటువంటి వీఆర్ఓలను కాకుండా ఉద్యోగస్తులకి పరీక్షలు పెట్టి దాదాపు 3 నుంచి 3,500 మంది వీఆర్ఓలను డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా రిక్రూట్ చేసుకున్నటువంటి వీఆర్ఓలు గతంలో వతన్ ప్రకారం పనిచేస్తున్నటువంటి వీఆర్ఓలు కలిపి ఈ రాష్ట్రంలో మొత్తం సుమారు 23,000 మంది వీఆర్ఓలు ఉన్నారు. ఈ 23,000 మంది వీఆర్ఓలకి 11వ పే స్కేల్ ని అమలు చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి జీతం 10,500 బదులు దగ్గర 22,000 రూపాయల జీతం మా వీఆర్ఓ సోదరులకు రావాలి. ఎప్పుడు చెప్పారు ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 2020 తారీఖు రోజు సెప్టెంబర్ 2020 నెలలో నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట 11వ పే స్కేల్ ఇచ్చి మా వీఆర్ఓలను గౌరవించుకుంటాము అని చెప్పారు. దాని ప్రకారం ఇప్పుడు వస్తున్నటువంటి 10,500 జీతం ప్లేస్ లో వీఆర్ఓ మిత్రులకు జీతం ఎంత రావాలంటే 25,000 రూపాయల జీతం రావాలి. సెప్టెంబర్ 2020 నుంచి ఇప్పుడు ఏడున్నాము ఆగస్టు 2022 లో ఉన్నాం. ఒక నెల తక్కువ 2 నెలలు అయింది. ఇవన్నీ ఏరియర్స్ కట్టించి ఇస్తే మా వాళ్ళకి ఒక్కొక్కరికి దగ్గర దగ్గర 3 లక్షల పైసలకు ఏరియర్స్ సెప్టెంబర్ 2020 నుంచి ఇస్తే వీఆర్ఓలకు రావాలి. వీఆర్ఓలు ఏం గొంతమ్మ కోరికలు కోరతలేదు. వీఆర్ఓలు ఏం అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు 2017 మా సంవత్సరంలో ఒకసారి చెప్పిండ్రు, 2020లో ఇంకొకసారి చెప్పిండ్రు, 2020 సెప్టెంబర్లో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఇంకో మాట చెప్పిండ్రు. 55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటైర్మెంట్ ఇప్పించి వాళ్ళ కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకు వీఆర్ఓ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పినారు. మాట చెప్పి 23 నెలలు పూర్తిగా వస్తున్న ఈ రోజు దాకా కొత్త పే స్కేల్ రాలేదు, కొత్త వీఆర్ఓల నియామకం జరగలేదు, 55 సంవత్సరాలు పూర్తి అయినటువంటి పెద్ద మనుషుల స్థానంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. యాక్చువల్గా తహసీల్దార్ కానీ ఆర్ఐ కానీ అసలు రెవెన్యూ యంత్రాంగానికి వాళ్ళు చేసే జనగణన కానీ కులగణన కానీ గొర్రెల లెక్క బర్రెల లెక్క అసలు ఊర్లో ఏం జరుగుతుంది అనేది పొద్దున్న లేస్తే రెవెన్యూ యంత్రాంగానికి చెప్పేటువంటి వారది ఎవరంటే వీఆర్ఓలే. అట్లాంటి వీఆర్ఓల వ్యవస్థలని ఒకసారి రద్దు చేస్తామని, ఒకసారి ఉంచుతామని, ఇంకొకసారి వేరే ఉద్యోగాలలో జమ చేస్తామని, కొందరిని వేరే డిపార్ట్మెంట్లకు బదిలీ చేస్తామని ఈ రకంగా రకరకమైనటువంటి అవస్థల్ని పెడతా ఉన్నారు. అందుకని వీఆర్ఓ మిత్రులు 13 రోజులుగా ఎన్ని సంఘాలు పెట్టించినా, ఎన్ని పోటెట్టించినా, ఎన్ని అవకతవకలు చేయాలని ప్రయత్నం చేసినా 13 రోజులుగా మొక్కవోని దీక్షతోటి మేమంతా రాష్ట్రమంతా ఒకటే ఉంటామని చెప్పి సుమారు 23,000 మంది వీఆర్ఓలు సంఘటితమై ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్న వీఆర్ఓ మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ఇంతమంది కలిసి కొట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుంది, మీ న్యాయమైనటువంటి కోరికల్ని అమలు చేస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. మీ దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎక్కడ సమస్య ఉందా మీ తరఫున ఖచ్చితంగా పోట్లాడతాను, ఏ ప్లాట్ఫామ్ మీదైనా మీ గురించి మాట్లాడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను దుబ్బాకి రాలేదు కానీ వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలలో వీఆర్ఓ మిత్రుల యొక్క సమస్యల్ని అడ్రస్ చేయడానికి వారి ఆహ్వానం మేరకు వివిధ జిల్లాలు తిరిగి వచ్చినాను.
ना निज वर्ग धर्ना जरूर दी पदमूडो रोज दी खुद समस्या परकर राष्ट्र प्रभुत्म पिष्क जरूर पोरा।